వైసీపీ ప్రభుత్వంలో అల్లకల్లోలంగా దౌర్భాగ్య స్థితిలోకి మారిన ఈ రాష్ట్రాన్ని తిరిగి మంచిగా చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి జనసైనికుడు పనిచేయాలని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ పిలుపునిచ్చారు. పిఠాపురం మండలం కందరాడలో డాక్టర్ పిల్ల శ్రీధర్ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ పిల్ల శ్రీధర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు హాని తలపెడితే తాము చూస్తూ ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రను విజయవంతం చేసిన జన సైనికులకు, వీర మహిళలకు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో వెన్నపు చక్రధర్, గరగా సత్యానందరావు, ఎంపీటీసీ పిల్లా సునీత, బొజ్జ గోపికృష్ణ, మచ్చ శ్రీనివాస్, జీలకర్ర సత్యబాబు, ఇంటి వీరబాబు, గొల్లపల్లి శివ తదితరులు పాల్గొన్నారు. అది చాలా శుభదం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని మొదటి నుంచి మా ఆకాంక్ష. అది నెరవేరితే మేము రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాము. ఏదేమైనా సరే ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి, దాదాపు 100,000 ఓట్ల పైన మెజార్టీతో మేము గెలిపించుకోవడానికి ప్రతి జన సైనికుడు, వీర మహిళలు, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న సందర్భం ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మేము ఎప్పుడు కూడా అండదండగా ఉంటాం, ఎందుకంటే రాష్ట్రానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావాలి. రాష్ట్రం ఈరోజు అల్లకల్లోలంగా చాలా దౌర్భాగ్య స్థితికి వెళ్ళిన పరిస్థితి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అవసరం ఈ రాష్ట్రానికి ఎంతో ఉంది. ముఖ్యమంత్రి పీఠానికి పవన్ కళ్యాణ్ గారు అవసరం ఉంది, కానీ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పీఠం అవసరం లేదు. కాబట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ జై హింద్, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారు నేరుగా అమిత్ షా గారితో, మోడీ గారితో నేరుగా వారు టచ్లో ఉంటారు. అలాంటి వారు ఇక్కడ పిఠాపురం నుంచి కానీ పోటీ చేసినట్టయితే వారు తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి పిఠాపురం నియోజకవర్గం ఒక ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అయితే అభివృద్ధి ఏ స్థాయిలో ఉంటుందో మీరు ఊహించుకోండి. అదేవిధంగా పిఠాపురంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగా వెళ్ళి పనులు పూర్తి చేసుకుంటే ఒక మహద్భాగ్యం కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా వారు పిఠాపురం నుంచే పోటీ చేయాలి. అదేవిధంగా రాబోయే 10 నెలలు ఎలక్షన్ వచ్చే వరకు కూడా జనసేన నాయకులు కానీ, వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా పార్టీ పెరుగుదలకు కృషి చేసి తప్పనిసరిగా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు. మనం ముందు పార్టీని ఎవరికి తీసుకెళ్లాలంటే ప్రజలకు ముందు మనం మనవంతుగా ఏం చేస్తున్నాం అనేది కూడా ఆయన పెట్టుకుని ఎంతవరకు కూడా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మిగిలిన వారిని పక్కన పెడితే డాక్టర్ గారు ఎప్పుడూ కోరుకునేది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచే పోటీ చేయాలని ఉద్దేశంతో ఈ రోజుకి ఉన్నారు. కాబట్టి ఆయన మనసులోని బాట ఆయన కూడా మరి ఏ విధంగా అవలంబించుకున్నారో తెలియదు, కానీ పిఠాపురానికి కార్యాలయం పెడతాననే మాట అనేసరికి పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే పోటీ చేస్తారనే దానికి వచ్చారండి. అది మా డాక్టర్ గారికే కాదు, మా డాక్టర్ గారి తరఫున మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉందండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసినట్లయితే ఈ నాయకులే కాదు, జన సైనికులే కాదు, వీర మహిళలే కాదు, అత్యంత మెజారిటీ డాక్టర్ గారు చెప్పినట్టుగా 100,000 ఓట్లు కాదండి, మిగిలిన వాళ్ళకి డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోవడం జరుగుతుంది.